డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే శిక్ష తప్పదంటున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం సిఐ చంద్రశేఖర్ రెడ్డి. పలమనేరు గుడియత్తం రోడ్డు నందు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా హెల్మెట్లపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని సిఐ తెలిపారు. ఎంత చెప్పినా కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మొన్నటికి మొన్న హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ఒక విద్యార్థి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాల్సిందిగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ఈరోజు గుడియత్తం సర్కిల్లో పలమనేరు పోలీస్ అందరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య సాగి చాలామంది యాక్సిడెంట్లో పాల్గొంటారు, చాలామంది చనిపోతా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే తాక్కోకుండా పోతుంటారో వాళ్ళకు కూడా వీళ్ళ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హెల్మెట్లు కూడా లేకుండా చాలామంది వెళ్తూ ఉన్నారు. చాలామంది పడి చాలా ఇంజరీస్ అయిపోయి చనిపోవడం కూడా అవేర్నెస్ కల్పించినా కూడా హెల్మెట్లు అయితేనేమి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితేనేమి, ఇవన్నీ కూడా మానడం లేదు. అందుకే ఈ ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్లో కూడా చాలామంది ఎట్లా చెప్పినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోతున్నారు. ఉద్యోగాల పేరట అయితేనేమి, తర్వాత ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అర్థపడి కట్టేసి చాలామంది మోసపోతున్నారు. సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్లో వాళ్ళ యొక్క త్వరలో చిక్కుకోవద్దని చెప్పి స్పెషల్